వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారన్న కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ అందరూ ఏం చేస్తున్నారు, ఏంటి ప్యానిక్ సిచ్యువేషన్స్లో, క్లైమేట్ చూసారు ఎంత బాగుందో. అండ్ పాస్తా చేశాను టిఫిన్ కోసం పిల్లలకి. నేనైతే పాస్తా తిన్నండి, నాకు అస్సలు నచ్చదు. మా పిల్లలకి చాలా చాలా ఇష్టం పాస్తా, వాళ్ళ కోసం చేశాను. అండ్ ఐ హ్యావింగ్ మై కాఫీ హియర్. నేను కొంచెం డికాషన్ తక్కువైంది, ఇట్స్ ఓకే, పర్వాలేదు, నేను లైట్గానే తాగుతాను కాబట్టి. ఓకే, హాయ్ గాయ్స్, సండే అంటే లేజీ డే కదా, ఇంకా నేను స్నానం కూడా చేయలేదు. ఇంకెలాగే ఈవినింగ్ దీపారాధన చేసుకుంటాను కదా, అప్పుడు చేద్దామన్నట్టు ఉన్నాను, కానీ చేయాలి, చేస్తాను. అండ్ ఇంట్లో కూర్చుని కూర్చుని చాలా బోర్ కొట్టేస్తుంది, ఏం అర్థం కావట్లేదండి. ఈ ప్యానిక్ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఇదవుతాయో ఏంటో తెలీదు. ఏది ముట్టుకున్నా, ఏది టచ్ చేసినా చాలా భయం వేస్తుంది. అసలు ఎవరిని బ్లేమ్ చేసే రోజులు కాదు, మన సేఫ్టీలో మనం ఉండాలి, అంతే అంతే కదా. ఈరోజు అయితే పన్నీర్ కర్రీ చేశాను, ఆల్రెడీ రెసిపీ షేర్ చేసుకుంటున్నాను మీతో. మర్చిపోయిన నిన్న కొంచెం 13 మినిట్స్ లాక్ పెట్టాను కదా, ఎలా ఉంది, నచ్చిందా అందరికీ? ఎందుకో అనిపించింది కొంచెం పెద్ద లాక్ పెట్టాలి అనిపించింది, అందుకనే పెట్టాను. అంటే యూజువల్లీ నేను అంత పెద్ద పెద్ద లాక్స్ పెట్టను, ఎందుకంటే నేను కూడా స్కిప్ చేసుకుంటూ చూస్తాను కదా. అలాగే ప్రతి ఒక్కరూ అదే సేమ్ కేటగిరీలో ఉంటారు, ఎందుకు సోదు కొట్టించడం అని చెప్పి నేను అంత పెద్ద పెద్ద లాక్స్ పెట్టాను. కానీ ఎందుకో నిన్న పెట్టాలనిపించింది, పెట్టాను. మీకు నచ్చితే డెఫినెట్గా మళ్ళీ ట్రై, ఇంకా అట్లానే పెద్ద లాక్స్ పెడతాను. అండ్ నాకు జనరల్గా అనిపిస్తుంది ఇంట్లో చేసుకునే పనులు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు కదా, అదేం పెడతాము అని. బట్ ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అక్క మీ హస్బెండ్ ఫుల్ ప్లెజర్గా చూపించట్లేదు వీడియోస్లో, అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తున్నారు అంతే అన్నారు. యూజువల్లీ తనకి అసలు వీడియో కెమెరా ఆన్ చేస్తేనే తనకు అస్సలు నచ్చదండి. ఇన్ ద సెన్స్ మేము ఏదన్నా చూపించినా తనకి ఎక్స్పోజ్ చేసిన అర్థం అస్సలు నచ్చదు. ఆ చిన్న చిన్న క్లిప్స్ కూడా తనకి తెలియకుండా నేను షూట్ చేసినప్పుడు యాడ్ చేసినవే. ఎప్పుడైనా నా వీడియో చూసినప్పుడు నన్ను ఎందుకు చూపిస్తున్నావు, నన్ను చూపించొద్దు, నాకు నచ్చదు, చాలా గొడవ పెడతారు. అసలు యాక్చువల్గా నేనైతే Q&A ఆన్సర్స్ చేద్దాము అని చెప్పి చాలా రోజులు నుంచి అడుగుతున్నాను, చేద్దాం 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 అని చెప్పి పోస్ట్పోన్ చేస్తూనే వస్తున్నారు చెప్ప, ఎప్పుడు కూర్చోవడం లేదు. చూడాలి, ఒకరోజు మీరు అడిగే ఆన్సర్స్ అన్నిటికి తన చేతే, సారీ మీరు అడిగే క్వశ్చన్ అన్నిటికి తన చేత ఆన్సర్ చెప్పించడానికి ట్రై చేస్తాను. ఇంకేమున్నాయి, ఇంకా ఇంకేం చెప్పాలో కొంచెం అర్థం కావట్లేదు. ఇంట్లో కూర్చుని బోర్ కొడుతుంది, లాక్స్ చేయడానికి కూడా ఏం ఉండలేదండి, మెయిన్ ప్రాబ్లం అంతే. ఇంకొకటి, నా శారీ కలెక్షన్స్ అడిగారు, డెఫినెట్గా చేస్తానండి శారీ కలెక్షన్స్. ఆ వీడియో మైండ్లో ఉంది, ఎందుకంటే అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని శారీస్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని శారీస్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ నా దగ్గర ఉన్న శారీస్ చూపించేస్తాను, తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కలెక్షన్ కూడా చూపిస్తాను మీకు. Part 1, Part 2 కింద చేస్తాను. ఆల్రెడీ నా జ్యువెలరీ కలెక్షన్ చూసారు, నా ఇయర్ టాప్స్ కలెక్షన్స్ చూసారు, ఇప్పుడు సారీ కలెక్షన్స్ కూడా చూపిస్తానండి. మేబీ ఇన్ ఫ్యూ డేస్ ఇన్ ద సెన్స్ త్వరలోనే, 1-2 డేస్లో డెఫినెట్గా చూపిస్తాను. అండ్ మీ మ్యారేజ్ ఆల్బమ్ షేర్ చేయండి, మీ మ్యారేజ్ స్టోరీ షేర్ చేయండి అని అడిగారు. మ్యారేజ్ స్టోరీ అన్నది ఏం లేదండి, వీఆర్ అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కాదు. చాలామంది ఈ క్వశ్చన్ కూడా అడిగారు, మీరు లవ్ మ్యారేజా అని. లేదండి, పక్కా అరేంజ్డ్ మ్యారేజ్.
ఒకరికొకరికి అస్సలు తెలియదు. పక్కా అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ మాత్రం కాదు. ఎందుకో నన్ను చూస్తే అందరూ అదే డౌట్ అడుగుతారు. ఇప్పుడనే కాదు, ఈవెన్ మేము ముంబైలో ఉన్నాము, కేరళలో ఉన్నాము, మా పెళ్ళైన దగ్గర నుండి ఇప్పుడు దాకా ఎవరు కలిసిన ఫస్ట్ క్వశ్చన్, మీది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అయితే అస్సలు కాదండి, అరేంజ్డ్ మ్యారేజే. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ కలుస్తాను. అండ్ ఈరోజు నేను వచ్చేసి పన్నీర్ కర్రీ రెసిపీ షేర్ చేసుకుంటానని చెప్పాను కదా, అదే రెసిపీ షేర్ చేసుకుంటున్నానండి. అండ్ అక్కడ స్నానం చేయలేదండి, దీపారాజన ఎలా చేసిందని అనుకుంటున్నారా? మా హస్బెండ్ మార్నింగ్ మార్నింగ్ మా హస్బెండ్ స్నానం చేసి దీపారాజన పెట్టేసుకుంటారండి. తను పూజలు బాగా చేస్తారు. ఇన్ ద సెన్స్ ఐ మీన్ దీపారాజన్ మాంటారు డైలీ, ఎర్లీ మార్నింగ్ తను పెట్టేసుకుంటారు. అండ్ ఇక్కడ నేను పన్నీర్ తీసుకున్నానండి. పన్నీర్ని పీస్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది పన్నీర్ కాజు కర్రీ అండి. మనకి ఆంధ్ర సైడ్ కానీ చూస్తే మీకు భోజనాల్లో వేస్తారు ఇది. సో ఆ రెసిపీ. అండ్ ఇక్కడ పన్నీర్ బాగా ఫ్రై చేసేసుకున్నాను. అండ్ పన్నీరు మీరు ఫ్రై చేసుకునేటప్పుడు దగ్గర ఉండి ఫ్రై చేసుకోండి, లేకపోతే ఇలాగా మన బాండీకి అంటుకుపోతుంది. అండ్ ఇక్కడ నేను ఇక్కడ ఆనియన్ అండ్ చిల్లీ పేస్ట్ చేసుకొని వేసేసుకున్నానండి. అది బాగా మనం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ తర్వాత నేను అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసున్నాను. అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసానండి ఇందులో. అండ్ కాసేపు లిడ్ క్లోజ్ చేసి పెట్టేద్దాం. యాక్చువల్గా ఇందాక పన్నీర్ నేను ఫ్రై చేశాను కదండి, ఫ్రై చేసి తీసేసాక అదే ఆయిల్లో కొంచెం కాజు కూడా ఫ్రై చేసుకోవాలి. నేను ఫ్రై చేసుకోవడం మర్చిపోయాను, అందుకని ఈ ఆనియన్ పేస్ట్లో కాజు కూడా యాడ్ చేసేస్తున్నానండి. సో యాడ్ చేసేసాక మొత్తం మనం మిక్స్ చేసేసుకొని కొంచెం టామరిక్ కూడా యాడ్ చేశాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను నేను. అండ్ ఈ మొత్తము యాడ్ చేసేసుకుని కలిపేసుకొని లిడ్ అనేది క్లోజ్ చేసేసి మనకి పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ పచ్చివాసన పోయిందండి, ఆల్మోస్ట్ డన్. అండ్ ఇప్పుడు నేను గరం మసాలా అండ్ కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది యాడ్ చేసేసాక మనం పన్నీరు ఏదైతే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో సైడ్కి అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఒక 1 to 2 to 3 seconds పాటు లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా మనకి ఆ పన్నీర్కి యాడ్ అవుతుంది, వాట్ ఎవర్ మనం గరం మసాలా వేసాం కదా అది. అండ్ ఇక్కడ నేను ఏదైతే కాజు నేను నానబెట్టుకుని ఉన్నానో ఆ వాటర్ అంతా వేసేసుకున్నానండి ఈ పన్నీర్లో. అండ్ లిడ్ క్లోజ్ చేసుకొని స్టవ్ అనేది మనం హైలో పెట్టేసుకుందాము. ఇక్కడ ఒకసారి మధ్యలో మనం కలుపుకోవాలి, ఎందుకంటే అడుగు అంటుతుందా ఏంటా అని చూసుకోవడానికి. సో ఇక్కడ మనకి ఇలా కావాలంటే మనం తీసేసుకోవచ్చు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి, సుషాలాక్స్ బై ధరణి. అండ్ ఇక్కడ వాటర్ యాడ్ చేసేసుకున్నాక మనం ఇలా కావాలంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, కానీ నాకు ఇంకా దగ్గరికి కావాలి కాబట్టి నేను ఇంకా కొంచెం సేపు కర్రీ అనేది మగ్గ పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ డన్ అండి, చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సో ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసేసుకుంటాను. ఎవరికైనా తెలియకపోతే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ శిషాలాక్స్ బై ధరణి, సేమ్ నా ఛానల్ పేరేనండి, ఫాలో అవ్వండి. అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందులో మీకు వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ నేను పన్నీర్ డిష్ అవుట్ చేసేసుకున్నాను, చూసారా ఎమ్మీ ఎమ్మీ కాజు పన్నీర్ రెడీ అయిపోయింది. మీకు ఇంకా కొంచెం కారం అది యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మా అమ్మాయి స్టోరీ చెప్తుంది, చూడండి గట్టిగా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఇంగ్లీష్లో చెప్పొచ్చు కదా, నా తెలుగులోనే ఇంగ్లీష్. 1 year నుండి 6 months నుండి స్కూల్కి వెళ్ళడం లేదు, అందుకని ఇంగ్లీష్ మర్చిపోయావా? అవునా, షేమ్ షేమ్. సరే చెప్పు. ఒకరోజు నా ఫ్రెండ్ ఇంకా సన్ను ఎక్కడికో వేసినారు. అప్పుడు సన్ను బంప్ చేసింది నార్త్ విండ్ని, అంటే ఇలా డాష్ చేసేసింది నార్త్ విండ్ని. అప్పుడు నార్త్ విండ్ యాంగ్రీ అయిపోయాడు, గెట్ ఆఫ్ మై వే అని అన్నాడు. అప్పుడు సన్ ఏమన్నంటే, రెస్ గెట్ వన్ టెస్ట్ అన్నాడు.
ఒక మ్యాన్ రోడ్ నుంచి క్రాస్ చేస్తున్నారు. ఆ మ్యాన్ది స్వెట్ షర్ట్ ఉంటుంది కదా, వింటర్ షర్ట్ షర్ట్, దాన్ని ఎవరు తీస్తారో వాళ్ళే స్ట్రాంగెస్ట్ అంట. అప్పుడు నాకు ఏమందంటే ఓకే, తను ఏం చెప్పిందంటే నేను నో టైంలో చేసేస్తానంటే ఒక మినిట్లోనే చేసేస్తా. అప్పుడు నాకు లోడ్ లోడ్ సో హార్డ్ అంటే చాలా చాలా బాగా బ్లో చేశాడు నార్త్ విండ్. అప్పుడు అప్పుడు మ్యాన్ ఏం చేస్తాడంటే తన విండర్ కోట్ ఇంకా తను గట్టిగా పట్టుకుంది నార్త్ కోట్ని. అప్పుడు ఎంత స్ట్రాంగ్ బ్లో చేశాడంటే అప్పుడు నార్త్ విండ్ గివ్ అప్ చేశాడంటే అంటే నాకు ఇంకా పవర్ లేదు నువ్వు అన్నారు. అప్పుడు సన్ వెళ్ళింది, షైన్ చేసినప్పుడు ఆ మ్యాన్ వింటర్ కోట్ తీసేశాడు. అప్పుడు తను ఏమన్నంటే నువ్వు వినరా లేకపోతే నేను వినరా అనింది. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. బాయ్ బాయ్. ఏంటి నువ్వు వినాలా నేను వినాలా? ఏం వినాలి? వాట్ యు వాట్ వాంట్ టు లిసన్? నీకేమైనా అర్థమైంది ఆ స్టోరీ చెప్పేటప్పుడు? నాకు అర్థం కాలేదు. ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ వాట్ యు సెడ్ యశస్విని. వద్దు, మా వ్యూవర్స్కి బోర్ కొడద్ది. అవును, ఓకేనా? అయిపోయిందా? ఈరోజు ఒక ఛాలెంజ్ చేస్తాం. ఏం ఛాలెంజ్? అమ్మ డ్రాయింగ్ ఛాలెంజ్. నో, టుడే నాట్ టుడే. ఓకే, సే బాయ్. బాయ్ బాయ్ బాయ్. టేక్ కేర్. సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ టు సిస్టర్. Bye. Take care and comment down below.